సో దేనికోసం ఈ చర్చను తెర మీదకి తీసుకొస్తున్నారు ఇప్పుడు ఈ కమిటీలు ఇవన్నీ దేనికోసం అని మీరు అనుకుంటున్నారు అది నేను చెప్పలేను అంటే పొలిటిక్స్ ఏనా లేకపోతే వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఎన్నికల ఖర్చు తడిసి మోపడైతున్నది ప్రభుత్వాలకు భారం అవుతున్నది ఈ భారాన్ని తగ్గించుకోవడం కోసం ఈ జమిలీ ఎలక్షన్స్ అంటున్నారు ఇప్పుడు ఎన్నికల ఖర్చు ప్రభుత్వానికి రెట్టింపు అవుతుంది ఈ ఎన్నికకి ఖర్చు అవుతుంది మళ్ళీ అసెంబ్లీ ఎన్నికకి ఖర్చు అవుతుంది దాన్ని అనుమానం లేదు ఆ మేరకు కలిసి వస్తుందన్నమాట వాస్తవం అంతకు మించి సమయం పోతుందన్నమాట కూడా వాస్తవం ఏమవుతుంది ఒక ఎలక్షన్ గా రెండు మూడు నెలల పాటు కోవర్ కాండక్టనో మరొకటనో మొత్తం ఎన్నికల మీద యంత్రాంగం అంతా పనిచేయడం అభివృద్ధి మిగతా పని లాగిపోతున్నాయి అంతకంటే మించి ఎన్నికనగానే మలేరియా వచ్చినట్టు కొనిగిపోతున్నారు పార్టీలు వాళ్ళు కాబట్టి ఎన్నికల గెలవడం కోసం అన్ని అస్త్రాలు ఉపయోగిస్తున్నారు ఎలక్షన్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం వందల కోట్లు కోట్లేం కర్మ కాబట్టి రెండు సార్లు ఎన్నికలైతే రెండు సార్లు డబ్బులు మంచాలా అంతే పార్టీలకి అభ్యర్థులకి అంతకంటే ప్రమాదకరమైన దేశానికి ప్రతి ఎన్నికల్లో కూడా ప్రజలు ఆకట్టుకోవడం కోసం అసలు పరిపాలనలో ప్రభుత్వం చేయాల్సిన పని పక్కన పెట్టేసి తాయిలాలు ఇవ్వటం పెరిగిపోయింది జనాకర్షణ కోసం అని చెప్పాను కాబట్టి ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం కానీ పరిష్కారం ఇది కాదు ఇప్పుడు మీకు సమస్య ఎక్కడుంటే పరిష్కారం అక్కడ ఎతకాలి కానీ సమస్య ఎక్కడుంటే పరిష్కారం అక్కడ ఎత్తితే ఎట్లాగా మౌలి నసరుద్దీన్ అని ఒక ఆయన ఉన్నాడు ఓకే ఆయన గొప్ప జ్ఞాని సార్ ఒకరోజు నన్ను దారిలో పోతుంటే కుర్రాళ్ళంతా ఎదుగుతున్నట్టు ఏమిటని చెప్పంటే తాళం చెప్పిపోయింది స్వామి ఎదుగుతున్నావు అన్నట్ట ఆయన కూడా ఎవరికి కాసేపు కనిపించకపోతే ఎక్కడ పోయింది అని అడిగట అక్కడ పోయింది స్వామి అన్నట్ట ఇక్కడ ఎదుగుతున్నారా అన్నట్ట ఇక్కడ లైట్ ఉంది స్వామి అన్నట్ట ఇక్కడ లైట్ ఉంది కాబట్టి ఇక్కడ ఎత్తితే అట్లాగా పోయిన చోట ఎత్తకాలి అంతే కదా మన రాజకీయాల్లో చాలా లోపాలు ఉన్నాయి ఆ లోపాలు నేను ఎత్తి చూపినట్టుగా ఎవరు చూపెట్టలా అవును మీరు ఇప్పుడు ఈ రాజకీయ అవినీతి మీద చాలా పెద్ద దానికి పరిష్కారాలని సమస్యను అర్థం చేసుకుని చెప్పాలి తప్పితే ఊరికే గుడ్డెత్తి చేయబడ్డట్టుగా జమిన ఎన్నికలు జరిగిపోతే పరిష్కారం వస్తుందా రాదు చాలా రాష్ట్రాల్లో జమిన ఎన్నికలు జరుగుతున్నాయి ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్ 2018 దాకా తెలంగాణ అంతకుముందు కర్ణాటక జమిన ఎన్నికలే జరుగుతున్నాయి అద్భుతాలు జరగలేదు కదా కాబట్టి మనం సమస్యను చాలా లోతుగా అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా మన ఎన్నికలు చాలా లోపభూయిష్టమైనవి ప్రజాస్వామ్యం చాలా దాన్ని కించపరుస్తున్నారు దాని అనుమానం లేదు కానీ సమస్య పరిష్కారం రెండు కూడా పొసగాలి అర్థం చేసుకోవాలి